సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈకేవైసీ ఏదైతే ఉందో సాక్షి సంతకం చేసి ఈకేవైసీ చేసిన సందర్భంలో ఆన్లైన్లో అకౌంట్లో మా డబ్బులు పోతున్నాయని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గంలోని గుంతకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటువంటివి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి, అందులో ఈ పోయిన నగదును తిరిగి ఎలా తెచ్చుకోవాలనేది కూడా చాలా గందరగోళంగా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఆన్లైన్లో ట్రాక్ చేసి హ్యాకర్స్ చాలా పెద్ద ఎత్తున ఇటువంటి అమౌంట్నంతా లాగేసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి హ్యాక్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రజలు డబ్బులు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో ఇటు పోలీస్కి కంప్లైంట్ చేయాలా, లేకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళక, లేకుంటే ఈ ఆన్లైన్ మోసాలు చేసే సిస్టమ్ ఉన్నటువంటి పసిగట్టేటువంటి ఆ పోలీస్ సిబ్బందికి ఎవరు కూడా సరిగ్గా పోలీసుల వైపు నుంచి కూడా సరిగ్గా స్పందన కూడా రానటువంటి పరిస్థితిలో బ్యాంకు దగ్గరకు వెళ్తే మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి బ్యాంకర్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోయిన అమౌంట్ని తిరిగి తెచ్చుకునేకి ఎలా చేయాలి, అందులో మేము సాక్షి సంతకం ఏ పాపం తెలియని మేము సాక్షి సంతకాలు చేయడం వల్లనే ఈకేవైసీ వల్ల హ్యాకర్స్ దీన్ని పూర్తి హ్యాక్ చేసి డబ్బులు లాగేసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఎక్కడికి పులి స్టాప్ పడుతుంది? ముఖ్యంగా ఇటువంటి ఏమీ తెలియని అమాయకులు, అసలు చదువు రాని అమాయకులు చాలామంది ఇటువంటి డబ్బులు 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఈ రకంగా డబ్బు పోవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ముఖ్యంగా పోలీసుల వైపు నుంచి పరిష్కారం దొరుకుతుందా, లేక బ్యాంకర్స్ నుంచి దొరుకుతుందా, దీన్ని హ్యాకర్స్కి ఎలా చెక్ పెడతారు? ఇటువంటి అంశాలన్నింటినీ చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో గందరగోళం ఉంది. ఏది ఎక్కడ డబ్బు పోతుంది, ఏ ముట్టుకున్నా ఏది చేసినా ఎవరికైనా మంచి మనసుతో వాళ్ళకి సహాయం చేయాలని ఏదో సంతకాలు పెట్టినా ఏం చేసినా కూడా ఇటువంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి గుంతకల్ నియోజకవర్గంలో చాలామంది ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా పోలీసులు దీన్ని పటిష్టమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిన అంశం.